స్వర్గీయ పివి నరసింహారావు గారి 96వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏపీ భవన్ ఆంధ్రప్రదేశ్ భవనే కదా ఉమ్మడి భవన్లో పివి గారి జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు నేను ఢిల్లీ వచ్చి ఉండడం ఆ సందర్భంలో వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను దేశం గర్వించదగినటువంటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఇంకా తెలుగు ప్రజలు ఇంకా గొప్పగా గర్వించదగిన వ్యక్తి పివి నరసింహారావు గారు ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ దేశం ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నంగా ఉండే దేశాన్ని క్లిష్ట పరిస్థితులు ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి బయట వేసిన ఘనత శ్రీ పివి నరసింహారావు గారికి దక్కుతుందని కూడా మనవి చేస్తున్నాను తెలుగు ప్రజలు దేశ ప్రజలు ఎప్పటికీ మరవరాయన్ని తెలుగు ప్రజలు అసలు మరవనేకూడదు అన్నట్లుగా మనకి ఎక్కడో ఎంతో కీర్తి తెచ్చినటువంటి ఘనత ఆయనకు దక్కింది నిజంగా గొప్ప వ్యక్తి దేశం ఎప్పటికీ జ్ఞప్తికి పెంచుకునే అటువంటి మహావ్యక్తి పివి నరసింహారావు గారని నా అభిప్రాయం వారికి ఈ సందర్భంగా దేశం మొత్తం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన సేవలు ఎప్పటికీ మరవరని నేను అభిప్రాయపడుతున్నాను ఎస్ తప్పనిసరిగా ఈ డిజర్వ్స్ భారతరత్న ఆల్సో పివి నరసింహారావు గారికి శ్రీ ప్రధానమంత్రి గారు మోడీ గారు తప్పనిసరిగా దాన్ని కన్సిడర్ చేసి పివి గారికి భారతరత్న ఇవ్వవలసినవిగా నేను కూడా వారిని కోరుతున్నాను